ప్రతి హైదరాబాద్. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా పడింది. మండలాలను ఆంధ్ర భూభాగంలో కలపడం వల్ల ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల లెక్కలన్నీ తేడా వస్తాయని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. 7 మండలాలను ఏపీలో కలపడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఆర్టికల్ 170కి విరుద్ధమన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టికల్ 170కి విరుద్ధంగా ఆర్టికల్ 170 ఏం చెబుతుందంటే, మీరు 2026 వరకు డీలిమిటేషన్ చేయడానికి వీల్లేదు, పునర్విభజన చేయడానికి వీల్లేదు. పునర్విభజన చేయాలి అంటే ఎలక్షన్ లాస్లో సెక్షన్ 9 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నుంచి, అలాగే 2002 డీలిమిటేషన్ యాక్ట్ నుంచి 11వ సెక్షన్ నుంచి పవర్ తీసుకుని, ఆ పవర్ని ఈ డీలిమిటేషన్ ఆర్డర్ యొక్క పవర్ని కంటిన్యూ చేయడానికి, అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే వాడాలే కానీ పునర్విభజన అనేది పూర్తిగా దీని ప్రకారం అన్యదా చేయడానికి వీల్లేదని క్లియర్గా ఉంది. తెలంగాణలో 119 సీట్లని పెంచమని, ఆంధ్రాలో 175 సీట్లని పెంచమని పెట్టినప్పుడు దీనికి రాజ్యాంగ సవరణ అవసరము. ఈ రాజ్యాంగ సవరణ కూడా 2026 వరకు దానికి వర్తించదు. 2026 తర్వాత వర్తించినా అది 2031 నుంచి మాత్రమే ఇది వర్తిస్తుందని అటార్నీ జనరల్ గారు ఇచ్చిన ఒపీనియన్ కూడా ఇవాళ నేను కోర్టులో ఫైల్ చేయడానికి తీసుకువచ్చాను. కానీ కాంపరెన్సివ్గా కౌంటర్ వేయమనండి, కౌంటర్ చేస్తే నేను ఆర్గ్యూ చేస్తాను. పైగా ఇక్కడ నుంచి తెలంగాణలో నుంచి మొత్తం మండలాలని, విలేజుల్ని ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆంధ్రాలో భూభాగము అసలు ఏ విధమైన రాజ్యాంగ ప్రక్రియ లేకుండా దాన్ని ఎన్హాన్స్ చేసేయటం అనేది, భూభాగాన్ని పెంచటము, దాన్ని డీలిమిట్ చేయటం అనేది తప్పు అని ఇవాళ కోర్టుకు నేను చెప్పడం జరిగింది. కోర్టు వారి కేసుని రేపు మంగళవారం వచ్చేటప్పటికీ గాంధీ జయంతి, 9వ తారీఖు బతుమ పండుగ ఉంది కాబట్టి 10వ తారీఖుకి ఈ మ్యాటర్ని పోస్ట్ చేశారు. 10వ తారీఖు వింటామని స్పెసిఫిక్గా వాళ్ళని కౌంటర్ వేయమని చెప్పి ఉన్నారు.